మెదక్ జిల్లా రామైనపేట శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకును మినీ ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు. ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో బైక్ పైన బాల్యాల సిద్ధిరాములు, తండ్రి బాలయ్య, వయసు 48 సంవత్సరాలు, వృత్తి ఎలక్ట్రీషియన్, గ్రామం బిక్కనూరు అనే వ్యక్తి తన యొక్క భార్య అయిన మాధవి మరియు కూతురైన సుస్మితను కలిసి మెదక్ వైపు వెళ్తుండగా రామైనపేట శివారులోకి రాగానే హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తున్న మహేంద్రా గూడ్స్ వెహికల్ యొక్క డ్రైవర్ అయిన బాల్యాల నవీన్ ఆ వాహనాన్ని అతివేగంగా నడపగా అది అదుపు తప్పి బైకును ఢీకొట్టింది. దాంతో సిద్ధిరాములు మరణించాడు. అతని భార్య మరియు కూతురు గాయపడగా నవీన్ కూడా గాయపడినాడు. గాయపడిన వారిని చికిత్స గురించి హైదరాబాద్ వెళ్లారు. ఫిర్యాదు అందించిన అనంతరం విచారణ చేపట్టడం జరుగుతుందని రామైనపేట ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపారు.